ఒక్క నిమిషం మొత్తం మన సోదరులంతా పార్టిసిపేషన్ కోసం నేమ్స్ ఇచ్చారు. కొద్దిగా కాలాన్ని పరిగణలోకి తీసుకోమని కోరుతున్నాను. ప్లీజ్ అధ్యక్ష, షెడ్యూల్ క్యాస్ట్ వెల్ఫేర్ మీద ఈరోజు అసెంబ్లీలో జరుగుతున్నటువంటి డిస్కషన్లో నాకు అవకాశం కల్పించినటువంటి తమరికి, అలాగే మా గౌరవ ముఖ్యమంత్రి పేదలపాటి పెన్నిధి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మా దళిత సోదరులు మిగతా మరి పెద్దలందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేస్తూ, నేను తమరు చెప్పినట్టు ఎక్కువ డేటా మీద పోనా. ఏంటంటే అధ్యక్ష, ఐ విల్ టెల్ యూ ది బేసిక్ ఫిలాసఫీ ఆఫ్ గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఫిలాసఫీ గురించి చెప్పాలని నాకు ఆశగా ఉంది. ఎందుకంటే హిస్టరీ కూడా నేను బాగా చదువుకున్నాను, అలాగే మన డెవలప్మెంట్ ఆఫ్ ది వీకర్ సెక్షన్స్, మోర్ పర్టికులర్లీ దళిత్స్ యొక్క అభివృద్ధి సంక్షేమం గురించి కూడా నేను ఉద్యోగంలో చూశాను, అలాగే ఇక్కడ ఈ యొక్క శాసనసభ్యుడిగా చూస్తున్నాను. నాకు అనిపిస్తుంది, నిజంగా సంక్షేమం కానీ అభివృద్ధి కానీ ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి విధానం ఒక సెపరేట్ ఫిలాసఫీ, అది సెపరేట్ పాలసీ. ఎందుకంటే హిస్టరీలో క్రీస్తు శకం ముందు, అలాగే క్రీస్తు శకం తర్వాత అనేటువంటి ఒక హిస్టరీలో భాగం ఉంది. నేను ఖచ్చితంగా ఈ శాసనసభలో చెప్తున్నాను, నిజంగా బీసీల కోసం, ఎస్సీల కోసం, ఎస్టీల కోసం, వారి యొక్క అభివృద్ధి సంక్షేమం కోసం వారు చేస్తున్న కృషి అమోఘం. నేను అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది నాకు, ఎందుకంటే సూర్యభగవానుడు ప్రపంచానికి జస్ట్ వెలుగునిస్తుంటే, ఈ రోజున ఈ యొక్క బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, ఈ యొక్క అన్నగారిన వర్గాలకి నిజమైనటువంటి వెలిగిస్తున్నటువంటి మహానుభావుడు, మనకు కనిపించేటువంటి సూర్యుడు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారని నేను చాలా గర్వంగా చెప్పుకుంటున్నాను. ఎందుకంటే ఒకసారి వారు మా యొక్క అణగారిన వర్గాల్లో పుట్టకపోయినా, నిజంగా వారికి ఇలాంటి ఒక సెపరేట్ ఆలోచన విధానం ఈ రాష్ట్ర అభివృద్ధి కానీ, దేశ అభివృద్ధి కానీ సమగ్రంగా జరగాలంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మెజారిటీ పాపులేషన్స్, ముఖ్యంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, అలాగే మైనారిటీలు, సుమారు దే కాన్స్టిట్యూట్ 80% ఆఫ్ ది టోటల్ పాపులేషన్, వారు అభివృద్ధి చెందకోకుండా ఈ రాష్ట్రం ఏ రంగంలో కూడా అభివృద్ధి చెందదని చెప్పి మరి వారికి ఎవరు ఆలోచన వారి యొక్క మదిలో పెట్టారో నాకు తెలియదు. కానీ నేనైతే నిజంగా అప్పుడప్పుడు అనుకుంటుంటారు, ఒక సెంచరీకో, ఒక యుగానికో ఒక మహాత్ముడు పుడతాడు, ఒక సెంచరీకో, ఒక యుగానికో ఒక సంస్కృతి పుడతాడు. అలాగే ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్లో ఈ యొక్క అణగారిన వర్గాల కోసం పుట్టినటువంటి నిజంగా కారణ జన్ముడో, లేకపోతే యుగ పురుషుడో, లేకపోతే ఆయన్ని ఏమని మేము కొలవాలో నాకైతే అర్థం కావటం లేదు. చాలామంది చెప్తున్నారు, ఎందుకంటే ఈ రోజున ప్రతి విధానం వారు పాదయాత్ర చేస్తే ఒక హిస్టారికల్, అలాగే వారు నవరత్నాలు క్రియేట్ చేస్తే అది ఒక హిస్టరీ, అది ఒక హిస్టారికల్, అలాగే ఆఖరికి వారు ఏ పథకం పెట్టినా అమ్మఒడి పథకం నిజంగా అమోఘమైనటువంటి పథకం తల్లులకి. అంటే ఇక్కడ నేను ఒక విషయం కూడా చెప్పాలి, ఎందుకంటే ఈ యొక్క పేదవర్గాలు అభివృద్ధి చెందాలి అంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరికి కూడా విద్య, వైద్యం చాలా అవసరమని గమనించినటువంటి మహానుభావుడు మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు. అందుకే ఈ రోజున వారి యొక్క బడ్జెట్లో సుమారు 40-45% ఈ రోజున విద్యకి, అలాగే వైద్యం కోసం ఖర్చు పెడుతున్నారు. కళ్ళారా చూస్తున్నాం, ఈ రోజున విద్య కోసం నిజంగా నాడు నేడు క్రింద వారు తీసుకున్నటువంటి మరి గొప్ప పథకం, ఒక మరి ఏ ఊరు వెళ్ళినా ఆ ఊరిలో ఒక స్కూల్కి వెళితే అది ఒక
దేవాలయంలాగా కనిపిస్తుంది, ఒక నందన వనంలా కనిపిస్తుంది. అక్కడ ఉన్నటువంటి పిల్లలందరూ కూడా ఇది వరకు ప్రైవేట్ స్కూల్స్లో జాయిన్ చేసే పిల్లలు అక్కడ అడ్మిషన్స్ క్యాన్సిల్ చేసుకుని ఈ రోజున ఈ యొక్క మన మన ప్రభుత్వ స్కూల్లో మన గౌరవ ముఖ్యమంత్రి గారు అభివృద్ధి చేసినటువంటి స్కూల్స్లో ప్రతి ఒక్కరూ జాయిన్ అవుతున్నారు. అదే కాదు, మీరు ఈ రోజున విద్య కోసం వారు చేస్తున్నటువంటి ఆల్రౌండ్ డెవలప్మెంట్ నిజంగా చరిత్రలో దేశంలో ఎక్కడా కూడా ఏ ముఖ్యమంత్రి కాదు, ఏ నాయకుడు కాదు, ఎవరు కూడా చేయలేరని చెప్పి ఈ సభదృష్టికి నేను తీసుకొస్తున్నా. నిజంగా ఎంత అమోఘం అండి అధ్యక్ష, ఈ రోజున వారికి కావలసినటువంటి మరి విద్యా దీవెన కొన్ని వేల మరి లక్షల రూపాయలు వారి కోసం వెచ్చించటం, అలాగే విద్యా కానుక చిన్నపిల్లలు ఈ అణగారి వర్గాల పిల్లలు డ్రెస్సులు వాళ్ళ డ్రెస్సుల కోసం, వారి సాక్స్ కోసం, వారి షూ కోసం, వారి బెల్టుల కోసం, వారి మరి ఏం కావాలో వారి కోసం ఆ యొక్క తయారు చేసి పిల్లల్ని పంపిస్తుంటే ఈ బట్టలు ఎవరిచ్చారంటే ఆ పిల్లలు ఈరోజు ఏం చెప్తున్నారంటే మా జగన్ మావి ఇచ్చాడు, మా జగన్ మావి ఇచ్చాడని చెప్తున్నారు స్కూల్స్కి వెళితే. అలాగే మీరు రోజున ఏ స్కూల్కి వెళ్ళిన తర్వాత ఇది వరకు మధ్యాహ్న భోజనం ఉండేది, మధ్యాహ్న భోజన పథకం నేను కూడా ఒక అధికారిగా చాలా కాలం చూశాను, కానీ అది మనుషులు తినేటువంటి భోజనం ఉండేది కాదు. కానీ ఈ రోజున జగనన్న గోరుముద్ద తింటుంటే ఇంట్లో మానేసి మనం అక్కడే భోజనం చేసి వారితో కూర్చుని వస్తుంటే జీవితంలో ఆ సంతృప్తి, ఆ మా జీవితాల్లో ఆ నిజమైనటువంటి సంతోషం నిజంగా ఏనాడు ఎవరికి కూడా దొరకదని నేను సభ మరి మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేసుకుంటున్నాను. అలా ఇక నేను చెప్పుకుంటూ పోతే ఈ రోజున ముఖ్యంగా అంటే పెద్దలు మా ఏంటంటే మా తమ్ముడు శ్రీ జేష్ మా యొక్క జేష్ నాగార్జున గారు చెప్పారు ఇళ్ల పథకం. ఈ రోజున ఇంతవరకు కూడా స్వాతంత్రం వచ్చి ఈ రోజున 75 సంవత్సరాలు కావస్తుంది. సొంత ఇళ్ళు లేనటువంటి కుటుంబాలు ఒకే రూములో తండ్రి కొడుకు మనవుడు కూడా కాపురాలు చేస్తున్నటువంటి సంఘటనలు నేను కళ్ళారా చూస్తున్నాను. ఈ రోజున వారికి సొంత ఇంటి కళ కేవలం మనవు నెరవేర్చలేకపోయినా మన యొక్క ఆశాజ్యోతి మన కోసం మరి ఉదయించినటువంటి మరి గొప్ప రాజకీయ సంస్కర్త శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఇందాక చెప్పారు 31 లక్షలని 31 లక్షల్లో మినిమం 50% ఎస్సీలే ఉన్నారు. ఏ గ్రామం వెళ్ళినా ఎస్సీలకు ఇల్లు లేని వాళ్ళు ఎక్కువ, కనీసం బీసీలు ఓసీలు అయితే కనీసం వాళ్ళకి సొంత ఇళ్ళు ఉంటాయి, కానీ ఎస్సీలకు మాత్రం సొంత ఇళ్ళు లేవు. ఆ రోజున చాలామంది చెప్తుండే వాళ్ళు, ఆ రోజున ఇందిరాగాంధీ గారు వచ్చిన తర్వాత కొంతవరకు ఆ యొక్క 20-point ఫార్ములా పెట్టి కొంతవరకు చిన్న సహాయం చేశారు, కానీ ఈ రోజున అలా కాదు. ఆఖరికి మనం ఇల్లు కట్టుకోవాలంటే సిమెంట్ కానీ లేకపోతే బ్రిక్స్ కానీ లేకపోతే ఐరన్ కానీ అన్నీ కూడా వారు చేస్తున్న పనికి పారితోషికం 35,000 రూపాయలు ప్రతి వారికి ఇచ్చి మరి ఈ రోజున ఇళ్ళు నిర్మించడం అంటే ఇది నిజంగా చరిత్ర కాదా అని అడుగుతున్నాను. అందులో ఏంటంటే అధ్యక్ష, ఇది ఒక చరిత్ర దేశంలో. అలాగే ఈ రోజున నేను ఒక విషయం చెప్తున్నాను, ఈ రోజున మరి ఏంటంటే ఆర్థికంగా ఒక్కొక్క కుటుంబానికి మరి ఎన్నో పథకాలు, అది చేయూత వైఎస్ఆర్ చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, లేకపోతే అమ్మఒడి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, మరి వాహనమిత్ర కావచ్చు, ఇలాంటి పథకాలన్నీ కూడా చూసుకుంటే ఒక్కొక్క కుటుంబానికి ఈ రోజున 150,000 రూపాయలు ఈ రోజున లబ్ధి చేకూరుతుందంటే ఈ రోజున మనం సొంత అన్నదమ్ములు సొంత తండ్రి నాకు ఆపదలో ఉన్నాను నాకు కనీసం ఒక 1,000 రూపాయలు అప్పేయమంటే కింద మీద చూసేటువంటి రోజులు ఈ రోజులు. ఈ రోజులు కనీసం మనకు ఇంటికెళ్తే వీడికి భోజనం పెడితే అనవసరం వేస్ట్ అవుద్ది అనుకున్నటువంటి రోజులు ఈ రోజులు. అలాంటి రోజుల్లో మరి పేదవర్గాల కోసం ఒక్కొక్క ఇంటికి ఒక్కొక్క లబ్ధిదారుడికి అన్ని పథకాలు వర్తించేసి 125,000 రూపాయలు వారి ఖాతాల్లో వారి సొంత ఖాతాల్లో పారదర్శకంగా, అలాగే సాచురేషన్ మోడ్ గురించి కూడా చెప్పాలి. ఎందుకంటే సాచురేషన్ మోడ్ అంటే మరి మన యొక్క మాజీ జస్ట్ ముఖ్యమంత్రి గారికి అర్థం కూడా తెలుసో తెలియదో నాకు అనుమానం. ఎందుకంటే ఎంతవరకు ఏ పథకం వచ్చినా మరి వారి పార్టీ నాయకులు వాళ్ళ సొంత మనుషులు కార్పొరేట్ వర్గాల కోసం ఆయన తప్పించారే తప్ప ఇలాంటి
కనీసం పేద వర్గాలు ఉన్నారు. దే కాన్స్టిట్యూట్ 80% ఆఫ్ ది పాపులేషన్ ది స్టేట్. కానీ ఎప్పుడైనా ఆయన ఆలోచించాడా? ఆయనకి ఆలోచన రాదు. ఆయన ఈ యొక్క సామాజిక వర్గాలకి ఏ రకంగా ఉపయోగపడ్డని చెప్పి నేను ఈ యొక్క సభ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు కూడా తెలియజేసుకుంటున్నాను. అలాగే మరి అధ్యక్ష, ఈరోజు నేను ఒక విషయం కూడా తమకు చెప్పాలి. ఇటు ఒక ప్రక్క సామాజిక సాధికారత, రెండో ప్రక్క ఆర్థిక స్వావలంబన, మూడో ప్రక్క మోస్ట్ ఇంపార్టెంట్ రాజకీయ వైభోగం. రాజకీయ వైభోగం ఈ రోజున రాష్ట్రంలో కాదు కదా, ప్రపంచంలో ఎవరు కూడా చేయలేనటువంటి గొప్ప సాహసం చేసినటువంటి గొప్ప, మరి నిజంగా ఆయన రాజనీతిజ్ఞుడు అనాలా, లేకపోతే సంఘ సంస్కర్త అనాలా, లేకపోతే కారణ జన్ముడు అనాలా? నాకైతే, నేనైతే వారు బీటలు చక్కగా బాటలు వేసినటువంటి మహానుభావుడు. ఈరోజు ఉదాహరణకు నేను చెప్తాను, ఉదాహరణకి మా దళితులకి 5 మంత్రులు ఇచ్చారు. మామూలు శాఖలు ఇవ్వలేదు, అందరికీ కూడా హోంశాఖ, అలాగే కమర్షియల్ ట్యాక్సెస్, ఎక్సైజ్, అలాగే ఎడ్యుకేషన్, అలాగే సోషల్ వెల్ఫేర్, ఉమెన్ వెల్ఫేర్. ఈ శాఖలు మోస్ట్ ఇంపార్టెంట్ మా యొక్క అభివృద్ధికి, ఆ యొక్క సంక్షేమానికి. అలాగే ఇంకా ఈ రోజున వారు ప్రవేశపెట్టినటువంటి మరి అనేక రాజకీయ సంస్కరణల వల్ల ఈరోజు మున్సిపల్ కార్పొరేషన్లో కానీ మా పంచాయతీరాజ్ వ్యవస్థలో కానీ ఎంతమంది సర్పంచులు, ఎంపీటీసీలు, అలాగే ఈ కార్పొరేట్ కొత్తగా వారు ప్రవేశపెట్టినటువంటి ఓ గొప్ప పథకం కార్పొరేషన్స్, మరి ప్రతి కులానికి కూడా ఒక కార్పొరేషన్ పెట్టి అంత మరి ఈ యొక్క మరి బాగా చదువుకున్నటువంటి వ్యక్తుల్ని కార్పొరేషన్ చైర్మన్లుగా వేయటం. అలాగే మరి గవర్నమెంట్ కార్పొరేషన్స్లో కూడా మరి సుమారు 136 కార్పొరేషన్లు పెట్టి దాంట్లో కార్పొరేషన్ చైర్మన్లో మరి అధిక భాగం, అలాగే డైరెక్టర్లుగా అధిక భాగం ఇచ్చి రాజకీయ నిజమైనటువంటి చైతన్యం ఈ యొక్క సామాజిక వర్గాల్లో తీసుకొస్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారిని మనం ఏ రకంగా మనం అర్థం చేసుకోవాలి అని నేను ఈ యొక్క సభ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను మరీ మనవి చేస్తున్నాను. ఇలాంటి మరి ఎందుకంటే మనస్సున్న మహారాజు, మన కోసమే జన్మించినటువంటి మహారాజు, అలాగే నిజంగా ఈ యొక్క మరి సెంచరీలో పుట్టినటువంటి ఒక యుగ పురుషుడు మనకి ముఖ్యమంత్రిగా ఉంటూ అంటే అంతకన్నా నిజమైనటువంటి మహాభాగ్యం ఈ యొక్క పేద వర్గాలకి, ముఖ్యంగా మా దళిత మా యొక్క సమాజానికి ఈ యొక్క శతాబ్దంలో ఎప్పుడూ రాదని ఆయన మరీ ఇంకా కొంత కనీసం 3-4 ఈ రాష్ట్రానికి గౌరవ ముఖ్యమంత్రిగా కానీ వెలుగొందితే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దళితుడు తల ఎత్తుకు తిరిగేటువంటి ఆర్థిక స్వావలంబన వస్తుంది. ప్రతి దళితుడు వారు రాజకీయంగా ఎంపీటీసీయో, జడ్పీటీసీయో, లేకపోతే ఏదో ఒక డైరెక్టరో, చైర్మనో, నాలాగా ఏదో ఒక చిన్న ఎమ్మెల్యేగాను శాసనసభలో కూర్చునేటువంటి మహాభాగ్యం తప్పనిసరిగా కలుగుతుందని, ఆ దిశగా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి దళిత సోదరుడు, నిన్న బీసీ వెల్ఫేర్లో ఒక డిస్కషన్ జరిగింది, అణువణువు నేనంతా కూడా విన్నాను. నిజంగా బీసీల కోసం వారు చేస్తున్న తపన, ఇంకా నేను పచ్చి ఉదాహరణ చెప్తాను. మొన్న శాసనమండలి చైర్మన్గా ఒక దళిత బిడ్డ, సామాన్యుడు, ఆ వెస్ట్ గోదావరిలో పుట్టి పెరిగినటువంటి ఒక మోషన్ రాజు గారిని శాసనమండలి చైర్మన్గా ఈరోజు నామినేట్ చేశారంటే, ఈరోజు నా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ దళితుల మీద ఉన్నటువంటి నిజమైనటువంటి ఆ లోన, ఆ యొక్క హృదయ మరి తరంగాల్లో వచ్చినటువంటి ప్రేమ ఏంటో ఈ రాష్ట్ర ప్రజలు గుర్తించాలని చెప్పి వారిని తప్పనిసరిగా ఈ యొక్క రాష్ట్రం మరి రాష్ట్ర ఉన్నతకాలం రాష్ట్రంలో ఉన్నటువంటి పేద వర్గాలు, ముఖ్యంగా దళితులు వారిని ఏ రోజున కూడా మర్చిపోరని దానికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తాను. రాష్ట్రంలో కాదు దేశంలో అసలు ఎలక్షన్స్ అంటే చాలామందికి టెన్షన్ వచ్చేస్తుంది. మన మాజీ ముఖ్యమంత్రి గారు, వారికి ఎలక్షన్ అంటే వారికి మామూలు భయం కాదు, అసలు ఎలక్షన్ అంటే వారికి ఏదో పొత్తులో లేకపోతే గుత్తులో ఏదో పెట్టుకోకపోతే ఆయన నిద్రపోడు. కానీ మన గౌరవ ముఖ్యమంత్రి, ఆయన నిజంగా సాహసోపేతమైనటువంటి నిర్ణయం, కనీసం ప్రెస్ మీట్ పెట్టుకోకుండా, కనీసం ఒక ఊరు వెళ్ళకోకుండా, ఎవరిని మాట్లాడుకోకుండా
ఈ రోజున 95% అన్ని ఎలక్షన్స్ ఇటు పంచాయతీ ఎలక్షన్స్, మా యొక్క పంచాయతీరాజ్ సర్పంచ్ ఎలక్షన్స్, అలాగే ఎంపీటీసీ జడ్పీటీసీ ఎలక్షన్స్, మున్సిపల్ కార్పొరేషన్స్ ప్రతి దాంట్లో కూడా 95% విజయం సాధించారంటే ఇది ఒక చరిత్ర, ఇది ఒక హిస్టారికల్ ఈవెంట్. ఎవరు కూడా చేయలేనటువంటి మరి హిస్టారికల్ ఈవెంట్ చేసేటువంటి మన గౌరవ ముఖ్యమంత్రి గారిని నేను మనసా వాచ మరి ఆ యొక్క మరి ఆ భగవంతుడు నా భగవంతుడు సూర్యభగవానుడు, ఆ సూర్యభగవానుడిని నేను వారికి చక్కటి ఆరోగ్యం, చక్కటి మరి రాజకీయ దక్షత వారికి కలిగించాలని వారిని ఆ భగవంతుడిని కోరుకుంటూ మరి ఎక్కువ మాట్లాడొద్దన్నారు. నేను తప్పనిసరిగా నేను ఈరోజు చాలా మాటలు చెప్పాలని వచ్చాను. మరి గౌరవ స్పీకర్ గారు మరి మాట ప్రకారం నేను ఒకటే కోరుతున్నాను, రాష్ట్రంలో ఉండేటువంటి దళిత సోదరులందరూ ఇందాక చెప్పారు విష ప్రయత్నం జరుగుతుందని. విష ప్రయత్నం కాదు కదా, విషం పోసిన మా యొక్క దళితుడి యొక్క నోట్లో వారి నోటంటే వచ్చేటువంటి మాట జగనన్న తప్ప మరొకటి రాదు. తప్పనిసరిగా వారిని నిజంగా ఆ యొక్క పాదయాత్రలో కూడా మా గౌరవ ముఖ్యమంత్రి గారిని వెనకాల యుఎన్ ఒక ఊటు పురుడుచుకునేటువంటి మా తల్లులు మా చెల్లెమ్మలు పరుగున వచ్చి వారిని గౌరవించుకుంటే వారి తలని నిజంగా వారు నిమరించి వారు నిజంగా ముద్దు పెట్టుకున్నటువంటి రోజులు మేము మర్చిపోలేదు. అందుకే వారిలో ఒక అంబేద్కర్, వారిలో ఒక కార్ల్ మార్క్స్, వారిలో ఒక చక్కటి మరి విప్లవంతమైనటువంటి రాజారాం మోహన్ రాయ్ లాంటి వారు, అలాగే మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎంతోమంది మహానుభావుల యొక్క గుణగణాలన్నీ కూడా వారు పుణికించుకుని ఈ రాష్ట్ర అభివృద్ధికి ముందుకు తీసుకెళ్తున్నాడని చెప్పి మీ ద్వారా రాష్ట్ర ప్రజలందరికీ కూడా నేను తెలియజేసుకుంటూ ఈ చక్కని అవకాశం నాకు కూడా ఈరోజు తమరు నాకు ఇచ్చినందుకు మీకు కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ తిప్పేస్వామి గారు.